జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిరసనగా చంద్రబాబు అక్రమ రిమాండ్కు నిరసనగా ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు ప్రజలు స్వచ్ఛందంగా ఈ సత్యాగ్రహ దీక్ష ఈ రోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఒక రోజు పొద్దున నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్షలు చేస్తోంది దీనికి చాలా మంది కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది ఎస్ నారా భువనేశ్వరి కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది గాంధీ జయంతిని పురస్కరించుకొని సీఎం జగన్ నిరంకుశ విధానాలను నిర్సిస్తూ తెలుగుదేశం పార్టీ సత్యమేవ జయతే పేరుతో ఒక రోజు నిరాహార దీక్షలకు సిద్ధమైంది ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం ఓ ప్రకటన కూడా చేశారు జగన్ నియంతృత్వ పాలనను నిర్సిస్తూ ఇవాళ రాజమండ్రి కేంద్ర కారాగారంలో పార్టీ అధినేత చంద్రబాబు నిరాహార దీక్ష చేయనున్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలో నిరాహార దీక్ష చేపడతారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నారు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొంటారు ఈ దీక్షలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు మహాత్మా గాంధీకి నివాళులర్పించి నిరాహార దీక్షలు చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది టీడీపీ కార్యకర్తలు అభిమానులు నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొనాలి అని పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని రాజా థియేటర్ సమీపంలో మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఎకరన్నర ప్రైవేట్ స్థలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు ఇక్కడే భువనేశ్వరి దీక్ష చేపడతారు ఆమెకు ప్రత్యేక సీటు ఆమె సమీపంలో సుమారు 30 మంది లోపు తెలుగు మహిళలు దీక్షలు కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నారు సుమారు 3000 మందికి పైగా మహిళలు ప్రజలు కూర్చునేలా వేదిక ముందు కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు భువనేశ్వరి దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ సౌత్ జోన్ డీఎస్పీ విజయపాల్కు దరఖాస్తు చేసింది కానీ అధికారికంగా ఇంకా అనుమతి ఇవ్వలేదని సమాచారం నారా భువనేశ్వరి దీక్ష ఉదయం 10 గంటలకు ఆరంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది సాయంత్రం 6గురు విద్యార్థులు నిమర్సనం ఇచ్చి భువనేశ్వరి దీక్షను విరమింపజేస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ పూర్ణ నడి తెలుసుకుందాం పూర్ణ టీడీపీ ప్రభుత్వం జగన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మొత్తం కూడా అందరూ ఈరోజు సత్యమేవ జయతే దీక్షలు పాల్గొంటున్నారు దీనికి సంబంధించి నారా భువనేశ్వరి కూడా దీక్షలో చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది సో నారా భువనేశ్వరి దీక్ష శిబిరం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం నీలిమ ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్సిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సత్యమేవ జయతి పేరుతో దీక్షల కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయి అయితే ఏదైతే రాజమండ్రిలో భువనేశ్వరి ఈ దీక్ష చేయబోతున్నారు అలాగే ఢిల్లీలో నారా లోకేష్ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర బాబు నివాసులు ఆయన కూడా దీక్ష చేపడుతున్నారు ఇటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరి నియోజకవర్గంలో వైష్ణవి కళ్యాణ మండపం పక్కనే ఒక టెంట్ వేసుకుని అక్కడ సత్యమేవ జయతి పేరుతో దీక్ష చేపట్టబోతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఈ దీక్షలో కూర్చుంటున్నారు అలాగే మండల స్థాయిలో కూడా స్థానిక నేతలు ఎక్కడికక్కడ ఈ దీక్షలో కూర్చోబోతున్నారు అని తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిర్వహిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు వరుసగా ఇప్పటి వరకు దాదాపు 23 రోజుల నుంచి రిలే అనే అధ్యక్షులు చేపడుతున్న టీడీపీ శ్రేణులు ఈ రోజు మొత్తం గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ దీక్షలు చేపట్టాలని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షల ద్వారా మొత్తం కూడా శాంతియుతంగా తమ నిరసన తెలిపి ఈ చంద్రబాబుకు మద్దతుతో పాటు జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్ని కూడా దీక్షలు చేయాలని చెప్పి కూడా పిలిపించిన నేపథ్యంలో మొత్తం అన్ని చోట్ల కూడా ఈ దీక్షలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు అయితే కొన్ని చోట్ల 144 సెక్షన్ అలాగే సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల అనుమతులు అయితే నిరాకరించినట్టు కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా దీక్షలు చేస్తామని చెప్పి టీడీపీ అధిష్టానం కానీ టీడీపీ నేతలకైతే చెప్తున్న పరిస్థితి ఉంది ఏదైతే
రాజమండ్రి నారా భువనేశ్వరి దీక్ష మొత్తం వనపాటి పరి సెక్షన్ అలాగే సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యం అక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఉన్నతాధికారులు మాత్రం శాంతియుతంగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగదు అన్న సంకేతాలు మాత్రం పంపినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడెక్కడ కొన్ని చోట్ల అనుమతులు లేనప్పటికి కూడా శాంతియుతంగా తాము చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఇబ్బంది కలగదు కాబట్టి పోలీసులు కూడా వారికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఆంక్షలు కూడా పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాటు కూడా చేసుకుంటున్నారు. ఈ మంగళగిరి నియోజకవర్గం లో వచ్చేపాటికి వైష్ణవి కళ్యాణ మండపం పక్కన ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నా. అక్కడ అచ్చెం నాయుడుతో పాటు రాష్ట్ర స్థాయి చెందిన నేతలు అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి పాల్గొంటారని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ అన్ని ప్రాంతాలతో పాటు ప్రధానంగా మంగళగిరి అలాగే రాజమండ్రి ఢిల్లీలో లోకేష్ ఈ మూడు చోట్ల కూడా లోకేష్ ఏమో ఢిల్లీలో పాల్గొంటారు. నారా భువనేశ్వరి రాజమండ్రిలో